एपी हाईकोर्ट लो टीडीपी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश को एदुर देब तगिलिंदी मुंदस्तु बेल पिटिशन कोट्टिवेसिंदे निन्न रिंग रोड केसुलो विचारणकु सहकरिंचालनी आदेशिंचिंदे अयिते लोकेश को 41A नोटीसुलु इव्वालनि सीआईडी अधिकारुलनु आदेशिंचिंदे तमु 41A नोटीसुलु इस्तामनि सीआईडी तरपु न्यायवादुलु न्यायस्थानानिकि तेलिपारु इक निन्न रिंग रोड केसुलो नारा लोकेश नु A14 निंदितुडिगा चेर्चिन विषयं तेलिसिंदे దీంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ తన యువగలం పాదయాత్రను కూడా వాయిదా వేసుకున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ చేశారు. అయితే విచారించిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో కాసేపట్లో లోకేష్ కు 41A కింద నోటీసులు ఇవ్వడానికి సీఐడీ అధికారులు రెడీ అయ్యారు. నోటీసులు అందిన తర్వాత లోకేష్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏపీ హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఎదురు దెబ్బ తగిలింది. మరి దీనికోసం చర్చించడానికి మనతో పాటు భక్తి వెంకటేశ్వర్ గారు లైన్ లో ఉన్నారు. రైట్, నమస్తే సార్. సార్ నమస్కారం అమ్మా. సార్ మనకి మీకు మన వేస్తుందందరూ కూడా శుభ సాయంకాలం అమ్మా. హలో, వినపడుతుందా అమ్మా? ఆ వినిపిస్తుంది సార్. సార్ ఇప్పుడు లోకేష్ కి చుక్కెదురైంది, మరి దాన్ని ఎలా చూడగలం? అంటే ఏవని ఎందుకుగా లోకేష్ కి లోకేష్ గారు యాంటిసిపేటర్ బెయిల్ ఇస్తున్నారు ఇన్నరింగ్ రోడ్ కేసులో గానీ స్కిల్ డెవలప్మెంట్ లో గానీ. హలో సార్, చెప్పండి. యాంటిసిపేటరీ బెయిల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఏం చేస్తానంటే ఆ రెండు నేరాలు కూడా ఉరి శిక్ష లేదా మరణదండన లేదా యావజ్జీవితం జైలు వేసేటువంటి సెక్షన్ కాదది. పనిష్మెంట్ దాని మాక్సిమం పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంటే కానీ 409 కానీ 409 లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ సెంటెన్స్ గల నేరాలు కాదు. కాబట్టి లోకేష్ గారు తర్వాత ఎక్స్ మినిస్టర్ అయినా ఆ తర్వాత నేరం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది, కేసు క్రైమ్ రిజిస్టర్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది, తర్వాత ఆయన దేశాన్ని వదిలిపెట్టి పారిపోయేటువంటి వ్యక్తులు కాదు. ఈ గ్రౌండ్స్ మీద ఈ పారామీటర్స్ మీద వారికి యాంటిసిపేట్ బెయిల్ రావడానికి అవకాశం ఉంటుందమ్మా. కాకపోతే మనకు అందుతున్నటువంటి అనాధికార సమాచారం ఏంటంటే ఈ సిఐడి బృందం నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయటానికి ఢిల్లీ కూడా వెళ్లారనో వెళ్తున్నాయనో చెప్తున్నారు. ఒక్కసారి కనుక ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ రాక పూర్వం అరెస్ట్ చేస్తే ఈ యాంటిసిపేటరీ బెయిల్ నిరుపయోగం అయిపోతుంది, హైకోర్టు చేసిన కేసు నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి సాయంత్రం వరకే ఆర్గ్యుమెంట్స్ అన్నారు, చూసి చూస్తారేమో అనుకుంటానమ్మా. సార్ రైట్ సార్, అదే ఇదే విషయానికి ఆల్రెడీ మనకి చంద్రబాబు నాయుడిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, అలాగే నారా లోకేష్ చుట్టూ పుచ్చు బిగిస్తున్నారంటారా? నారా లోకేష్ చుట్టూ ఏంటి, ఆవిడ ఇప్పుడో చెప్పేశారు కదా, సిబిసిఐడి చీఫ్ సంజయ్ చెప్పాడు కదా, నారా లోకేష్ గారిని అచ్చెన్నాయుడు గారిని తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి మీద కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లో కానీ ఇన్నరింగ్ రోడ్ లో కానీ లేదంటే ఫైబర్ నెట్ లో కానీ ఇలాంటి విషయాల మీద వాళ్ళని ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వాళ్ళంతా ముద్దాయిగా పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పారు కదా. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే సిఐడి అధికారులు ఆల్రెడీ ఢిల్లీ వెళ్లారు, ఒకవేళ అక్కడ సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంతే కదా, మరి సహకరించడం పనే ప్రేమ. యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ లో ఉంది, యాంటిసిపేటరీ బెయిల్ కన్నా ముందే అరెస్ట్ చేసేస్తే యాంటిసిపేటరీ బెయిల్ నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు కస్టడీలో తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ కోర్టులో నిర్వీర్యం అవ్వాలంటే సిబిఐ సిబిసిఐడి పోలీసులు లోకేష్ గారిని కస్టడీలో తీసుకుంటారు. లోకేష్ కి ఆల్రెడీ 41A కింద నోటీసులు ఇచ్చారు, అలాగే పూర్తి ఆధారాలు ఉన్నాయంటారా దీనికి సంబంధించి?
పూర్తి ఆధారాలు అనే సంగతి ఇప్పుడుగా మనం చెప్తాకలేము. ఇట్ ఇస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రోగ్రెస్ లో ఉంది కాబట్టి పూర్తి ఆధారాలు ఉన్నాయా మరి సిబిసి ఏది వాళ్ళు చెప్పింది అది వాళ్ళు రాసింది ఆధారం కాదు కదా. కేసుకి కనెక్ట్ అవడానికి కావాల్సినటువంటి ఇంక్రిమేటింగ్ మెటీరియల్ ఏమున్నాయనేది కూడా చూడాలి. మా రికార్డు చూస్తే కానీ మనం చెప్పలేము. అలాగే వెంకటేశ్వర గారు, ఇప్పుడు లోకేష్ కి 41A కింద నోటీస్ లేవమని హైకోర్టు సూచించింది, మరి ఈ నేపథ్యంలో 41A లో రూల్స్ అండ్ కండిషన్స్ ఏంటి? మరి ఇలా చూసుకున్నట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14 గా ఉన్న నారా లోకేష్ కి జైలుకి వెళ్లకుండా బయటపడే అవకాశాలు ఏమేరకు ఉన్నాయి? విచారణ చేసిన తర్వాత అవి విచారణలో తప్పుడు ఆరోపణలు ఏమైనా ఉంటే ఒకవేళ అరెస్ట్ చేసినా బయటకు రావడానికి గల అవకాశాలు ఏంటి? ఇంకా 41 నోటీసులు అంటే బయటకు రావటం కదా. ఏం చూస్తున్నారు? రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. ఏపీ హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే లోకేష్ కు 41A నోటీసులు ఇవ్వాలని సిఐడి అధికారులను ఆదేశించింది. తాము 41A నోటీసులు ఇస్తామని సిఐడి తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను A14 గా నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ తన యువగలం పాదయాత్రను కూడా వాయిదా వేసుకున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే విచారించిన హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో కాసేపట్లో లోకేష్ కు 41A కింద నోటీసులు ఇవ్వడానికి సిఐడి అధికారులు రెడీగా ఉంటారు. నోటీసులు అందిన తర్వాత లోకేష్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.